వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆపరేషన్ హైంద్రావతి అనేటువంటి ఒక ఆపరేషన్ను తెర మీదకు తీసుకొస్తున్నారు ఏంటి అసలు ఈ ఆపరేషన్ హైంద్రావతి అనేది దాని మీద చర్చ అయితే జరుగుతోంది తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ పార్టీల్లో దాని యొక్క లక్ష్యం ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిని దించివేసి ఆ స్థానంలో కేటీఆర్ పదవిని చేపట్టాలి అనేది లక్ష్యం అనేది అరవింద్ చెప్తున్నటువంటి ఆపరేషన్ అది ఎప్పుడు సాధ్యమవుతుంది అనే దాని గురించి ప్రశ్న వేసుకుంటే చంద్రబాబు నాయుడు సపోర్టు అవసరము అనేటువంటి విషయాన్ని అరవింద్ చెప్తూ ఉన్నారు అందుకే హైదరాబాతి అంటే హైదరాబాద్ అమరావతి రెండు కలిసి ఒక ఆపరేషన్ రెండు రాష్ట్రాల్లో చేస్తున్నాయి అనేది అరవింద్ యొక్క అభిప్రాయం ఆ ఆపరేషన్ ఏంటంటే మొదటి స్టెప్లో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చేయటం ఆ మేరకు చంద్రబాబు నాయుడు స్టాలిన్ రాహుల్ గాంధీ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకొని పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి తెలంగాణలో చేశారు అనేది ఆయన అభిప్రాయం ఇక రెండవ ఆపరేషన్ కింద తెలంగాణలో సీఎంగా కేటీఆర్ను నియమించడం మూడో ఆపరేషన్గా ఆంధ్రప్రదేశ్లో లోకేష్ను ముఖ్యమంత్రిని చేయడం అనేది మూడో ఆపరేషన్ కింద అరవింద్ చెప్తూ ఉన్నారు ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రాహుల్ ఇద్దరు కలిసి ఒక చక్రం తిప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆపరేషన్లో భాగంగా అనేది నిజామాబాద్ ఎంపీ యొక్క అభిప్రాయం వీటన్నిటికీ లింక్ వేసి ఆయన ట్వీట్ రూపంలో గత రెండు రోజుల నుంచి ట్వీట్ చేస్తూ ఉన్నారు హుజూరాబాద్ ఎన్నిక మాత్రమే చివరి ఎన్నిక కేసీఆర్కి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు ఆ తర్వాత టోటల్గా పార్టీ యొక్క నిర్మాణం కానీ టిఆర్ఎస్ పార్టీది అలాగే ముఖ్యమంత్రి స్వరూపంగానే మారిపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన వేస్తున్నటువంటి అంచనా చాలా కాలంగా ముఖ్యమంత్రి కాబోయేటువంటి వాళ్ళు అని కేటీఆర్ వినిపిస్తోంది ఆయన పేరు ఆయన పేరును అనేక సందర్భాల్లో ఆయన అభిమానులు తెర మీదకు తీసుకొచ్చారు రేపో మాపో ముఖ్యమంత్రి కాబోతున్నారు పదవి ప్రమాణం చేయబోతున్నారు దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని చెప్పి చాలా సందర్భాల్లో బలమైనటువంటి ప్రచారం జరిగింది కానీ చోరు నిమిషంలో కేసీఆర్ తెర మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి అలాంటి ప్రచారాలకు ఇప్పటికే రెండు మూడు సార్లు స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఇటీవల జరిగినటువంటి ప్లేనరీలో కూడా కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి ప్రచారానికి శాశ్వతంగా తెరవేసేలా కేసీఆర్ ప్రసంగం సాగింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తెలంగాణ బడ్జెట్ నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు అవుతుంది దాన్ని చేసి చూపిస్తాను అని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది అంటే ఆయన రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన పరోక్షంగా చెప్పడం జరిగింది అంటే మరొక రెండు టర్ములు ముఖ్యమంత్రుని కాబోతు ఉన్నాను అనేటువంటి విషయాన్ని కేసీఆర్ చెప్పడం ద్వారా ఇక శాశ్వతంగా ఇప్పట్లో కాబోయేటువంటి ముఖ్యమంత్రిగానే కేటీఆర్ మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితులే కనిపించట్లేదు అనేది కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతుంది ఈ క్రమంలో కేసీఆర్ని ఏ విధంగా తప్పించాలి ముఖ్యమంత్రి పదవి నుంచి అనేది కేటీఆర్ ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచనలో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటి ఒక ఆపరేషన్ ప్రారంభమైంది అనేది అరవింద్ వేస్తున్నటువంటి అంచనా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే దానికి మద్దతుగా పరోక్షంగా పీసీసీ ఉంటుంది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉంటాడు అనేది అరవింద్ వేస్తున్నటువంటి అంచనా ఆయన మైండ్ గేమ్ కూడా అదే ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా లోకేష్ను పెట్టేటువంటి బాధ్యతను అటు స్టాలిన్కి రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు అప్పజెప్పారనేది ఆయన ఆలోచన మొత్తం మీద ఢిల్లీ నుంచి వయా అమరావతి హైదరాబాద్ ఈ మొత్తం వ్యవహారం నడుస్తూ ఉంది అనేది ఆయన చెప్తున్నటువంటి ఆపరేషన్లో ఉన్నటువంటి రహస్యం ఇది కేవలం మైండ్ గేమ్ మాత్రమేనా హుజూరాబాద్ ఉప ఎన్నిక క్రమంలో అరవింద్ ఇలాంటి మైండ్ మైండ్ గేమ్ను ప్రారంభించారా లేదంటే నిజంగానే హైదరాబాద్ అనేటువంటి ఆపరేషన్ ఉందా ఒకవేళ అది ఉంటే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తాడు అరవింద్ చెప్పినట్టు మరోవైపు చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి పదవిని కాదని లోకేష్ను ఏ విధంగా ముఖ్యమంత్రి కాగలడు చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో రాహుల్ గాంధీ అంత ప్రాముఖ్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందా రాబోయేటువంటి రోజుల్లో స్టాలిన్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రోల్ను పోషించేటువంటి అవకాశం ఉంది ఆపరేషన్ హైదరాబతిలో భాగంగా ఏం జరగబోతుంది ఒకవేళ అరవింద్ చెప్పింది నిజమైతే అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్